ఎన్నికల్లో పోలీసుల్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు ప్రజల్ని భయపెడుతున్నారని మాజీ మంత్రి అఖిల ప్రియ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ 17వ వార్డులో ఆమె పర్యటించారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పటి ప్రభుత్వం ఏమీ చేయలేదని అఖిల ప్రియ విమర్శించారు. అధికార పార్టీ నేతలు బలవంతంగా అభ్యర్థుల చేత నామినేషన్లు విత్డ్రా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేసిన రోడ్లు, ఇచ్చిన పెన్షన్లు, కట్న ఇల్లే కనపడుతున్నాయి. ఈరోజు వీధి వీధికి తిరుగుతున్నాము. నిజంగంటే ప్రజల తరపు నుంచి చాలా చక్కటి స్పందన కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా గతంలో నిధులు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిధులు ఏ విధంగా వచ్చినాయి, ఏ విధంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేశామనేది కూడా చాలా స్పష్టంగా కంటికి కనపడుతుంది. కానీ ఈరోజు కేవలము మేము అధికారం పార్టీలో ఉన్నాము, అధికారం పార్టీలో ఉన్నాము అని ఒకే ఒక ఆలోచనతో ఈరోజు ఏ విధంగా ఒత్తిడి పెట్టి భయభ్రాంతికి గురి చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని ముందు పెట్టుకొని బెదిరించి భయపడించి ఈరోజు నామినేషన్ని విత్డ్రా చేయించడం కానీ లేకపోతే బలవంతంగా పార్టీలోకి మార్పించుకోవడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమం మేము చేశాము, ఈ 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మేము ఈ పని చేశామని చెప్పుకోదగినవి ఏ కార్యక్రమాలు కూడా ఈరోజు ఆలగడ్డలో కాదు కదా, రాష్ట్రంలోనే ఎక్కడ లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ముందు పెట్టుకొని చాలా గొప్పగా గెలిచిన వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికే మచ్చ కలిగేలాగా మరి ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు అనేది కూడా ఒకసారి గమనించాలా. ఆలగడ్డలో ఇసుక దొరకక 1 సంవత్సరం అవుతుంది. 1 సంవత్సరం పాటు ఇల్లు కట్టుకోవాలి, పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక లేదు. మద్యం విషయంలో ఆడవాళ్ళు ఎంత ఇబ్బందులు పెడుతున్నారో కల్లారా చూస్తున్నాం. ఈరోజు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం అన్ని హామీలు కూడా నెరవేర్చడం జరుగుతుంది.